నమస్కారం. ముందుగా విజయా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి తెలుగు గంగా గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, లేకుంటే ఏదైనా నాకేమన్నా బంగ్లా ఉందా? నా స్వార్థం కోసం వెంకటగిరిని విభజించి పరిపాలించాలి. మీరు ఉండమంటే ఉంటాను, ఈ ప్రాంత ప్రజలు వద్దంటే నాకేం అంత స్వార్థం లేదు, అంత అవసరమూ లేదు. సరేనా? ఒకవేళ వాళ్ళు ఏదైనా తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఏమన్నా మాట్లాడితే అది వాళ్ళకే చెల్లుతుంది తప్ప వాళ్ళకి జవాబు చెప్పాల్సిన స్థాయి నాది కాదు. వెంకటగిరి నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, త్రాగునీటి వసతిని కానీ, సచివాలయాల నిర్మాణం, రైతాంగానికి అవసరమైనటువంటి రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని వెల్నెస్ సెంటర్లు ఇవాళ నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. కొన్ని కొన్ని నిలిచిపోవడం కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అన్నీ సరిచేసి ఎవరైతే నిర్మాణాల్లో ఉన్నారో వాళ్ళందరికీ నిధులు కేటాయించడం, నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. మళ్ళీ పనులు ఉంచుకుంటూ ఉన్నాయి. మరొక వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి స్థాయిలో మొదలు పెట్టడానికి అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది, పనులు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే జిల్లాల పునర్విభజన. జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం జరిగే ఈ విభజన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఈ విభజన జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇది ఎన్నికలకు ముందే ఆయన ఆలోచన ప్రకటించిన ఇవాళ దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు చేయడానికి ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ని మేము అందరం కలిసి స్వాగతిస్తా ఉన్నాం. 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం సహేతుకమైంది. ఒక గిరిజన ప్రాంతాన్ని కలిపి 26 జిల్లాలు చేయడం జరిగింది. నిర్ణయం ఆయన తీసుకుని అధికార యంత్రాంగానికి నీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చిన మీదట కింది స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఈ నోటిఫికేషన్ని అధికారికంగా విడుదల చేశారు. అధికారికంగా విడుదల చేసి ఈ నెల 26వ తారీఖు వరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రజలు కానీ పార్టీలు కానీ లేకుంటే ప్రజాప్రతినిధులు కానీ మేము మీ అభిప్రాయాలను చెప్పండి అని చెప్పి ఆ కమిటీలకే నివేదించండి అని కూడా ఆ దానిలో చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా సహేతుకమైన కారణాలను కానీ చూపించి ఎక్కడైనా ఇబ్బంది జరుగుంటే దాన్ని సరిచేయడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తున్నాం, దాన్ని మీరే పరిష్కరించుకొని రాష్ట్ర కమిటీ ద్వారా దాన్ని పరిష్కరించండి, వాటిని విడుదల చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు, ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గం, ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉన్న కొత్త ప్రతిపాదనలో బాలాజీ జిల్లాలోకి ఈ యొక్క నియోజకవర్గాన్ని చేరుస్తూ నోటిఫికేషన్ పెట్టారు. కొంత గైడ్ లైన్స్లో తేడా వచ్చింది. గైడ్ లైన్స్ను పూర్తిగా పరిగణనలోకి తీసుకున్న పరిస్థితి కనబడలేదు.
ఏడు నియోజకవర్గాల పార్లమెంటుని ఆరు నియోజకవర్గాల పార్లమెంటు జిల్లాగా తయారు చేసే పరిస్థితి రావడంతో ఇది సరైంది కాదేమో, దీనిలో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి తెలియడం జరిగింది. ఈ అభ్యంతరాలను ఎలా చేయాలి ఏంటి అని అన్నప్పుడు, అభ్యంతరాలను చూసే వాటిలో మూడు మండలాల్లో తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. ఆ అభ్యంతరాలు ఏంటంటే 2009లో జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ స్థాయిలో చేసినటువంటి దాన్ని, అప్పుడే మాకు ఒక అన్యాయం జరిగింది. రాపూరు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి మేమందరం ఆ నియోజకవర్గంలో లేకుండా మమ్మల్ని పక్కన ఉన్నటువంటి వెంకటగిరిలో కలిపారు. ఇప్పుడిప్పుడే మేమందరం కలిసి స్థిమితపడుతూ ఉన్న సమయంలో మరొకసారి ఇది జిల్లా విభజన అని మమ్మల్ని ఉన్న జిల్లాలో నుంచి తీసి ఇంకొక జిల్లాకు మార్పు చేయడం అనేటువంటిది మా మనసుకు కష్టం కలిగిస్తూ ఉంది, బాధ కలిగిస్తుంది. గతంలో నష్టపోయామనే బాధ మాలో ఉంటే మళ్ళీ ఒకసారి మాకే ఈ నష్టం జరిగే పరిస్థితి వచ్చిందని వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం, వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానాలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పార్టీ పరంగా కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసి జిల్లా కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా అభ్యంతరాలను తెలుపుతూ ఇవ్వడం జరిగింది. అయితే వెంకటగిరి నియోజకవర్గం మూడు మండలాలు ఒక ప్రాంతంలో నుంచి కొత్తగా వచ్చాయి. అప్పట్లో ముందుగా ఉన్నటువంటి మూడు మండలాలు ఉన్నాయి, వెంకటగిరి మున్సిపాలిటీ అలాగే ఉంది. సరే, ఆ మూడు మండలాల అభ్యంతరాలని, ఆ మూడు మండలాల యొక్క ప్రజల యొక్క ఆలోచనని, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వానికి చెప్పడంలో ఒక ప్రయత్నం చేశాం. తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి బాలాయపల్లి కానీ, దక్కిలి కానీ, వెంకటగిరి రూరల్ కానీ, అలాగే వెంకటగిరి మున్సిపాలిటీ కానీ, మీకు కూడా ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, మీకు ఏమన్నా కోరికలు ఉన్నాయా, మీ ఆలోచనలు ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు కొంతమందితో ఉన్నా ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడటం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా వెంకటగిరిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాలు కానీ, వెంకటగిరి మున్సిపాలిటీ కానీ, మాకు ఇక్కడి నుంచి తిరుపతిలో కలపడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, తిరుపతి జిల్లాగా మమ్మల్ని ఏర్పాటు చేసినా మాకు ఆమోదయోగ్యంగానే ఉంది అని చెప్పి వాళ్ళు ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఆ అభిప్రాయాన్ని అందరం సమర్థించాల్సిందే, వాళ్ళ వాళ్ళ మనోభావాలు అలాగా ఉన్నప్పుడు దాన్ని అలాగేనే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీన్ని యథాతథంగా వాళ్ళు నివేదించే పని అయితే వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఏమి ఇప్పుడు నివేదికలు ఇవ్వలేదు, ఆమోదయోగ్యమైన అని సరిపుచ్చుకోవచ్చు. అయితే వీళ్ళల్లో ఒక ఆలోచన ఉంది, మనం ఇవాళ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి గూడూరుకి వెళ్ళాలి, గూడూరులో పని కాకపోతే జిల్లా కేంద్రమైన తిరుపతికి వెళ్ళాలి, ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, దూర ప్రాంతం పెరుగుతుంది, కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో వాళ్ళందరూ ఆలోచిస్తారు. ఈ ఆలోచనలో నుంచి కొంతమంది పెద్దలు అనుభవజ్ఞులు ఆయా మండలాల్లో ఉన్నటువంటి విద్యావంతులు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా తయారు చేయండి. ఇవాళ మాకు వెంకటగిరిలో అన్నీ ఉన్నాయి, మాకు ఇక్కడ లేనిది ఏమి లేదు, విద్యా సంస్థలు చాలా ఉన్నాయి, అలాగే మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డివిజన్ కార్యాలయాలు రెండు ఇక్కడే ఉన్నాయి, తెలుగుగంగా ఈ కార్యాలయం ఉంది, ఇరిగేషన్ రెగ్యులర్ కార్యాలయం ఇక్కడే ఉంది, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇక్కడ ఉంది, ఆరోగ్య పరిస్థితులు మెరుగు చేసుకోవడానికి సిహెచ్సి ఉంది, సిహెచ్సికి అదనపు భవనాల సౌకర్యం కూడా ఏర్పడుతూ ఉంది, కాబట్టి 30-బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ ఉంది మాకు. దీంతోపాటు జిల్లా కోర్టు కూడా ఇక్కడే ఉంది, జిల్లాలో ఓ ప్రాధాన్యత కలిగిన సబ్ కోర్టు కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ అయితే మాకు బాగుంటుంది అనేది కొంతమంది వ్యక్తం చేశారు.
వాళ్ళ ఆలోచనకు కూడా చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని మండలాలను కలిపి వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసి బాలాజీ జిల్లాలో కలిపినప్పుడు వీళ్ళకి అందరికీ ఈ గూడూరుకి వెళ్ళి తిరుపతికి వెళ్ళి ఇది లేకుండా డివిజన్ స్థాయి పనులన్నీ కూడా ఇక్కడే సమకూర్చుకోగలరు. ఇక్కడ ఏదైనా ఒకటి అలా పెండింగ్ పడితే వెంటనే వాళ్ళు బయలుదేరి జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ జిల్లా అధికారులను కలవడానికి అవకాశం అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది. మరి ఆ విధమైన ఆలోచన ఉన్నప్పుడు మాకు ఇది కావాలి అని చెప్పి అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం వదిలేస్తే దీన్ని ఒప్పుకున్నట్టు గూడూరుకు పోయి గూడూరు చూసుకొని తిరుపతికి పోయేదానికి సమ్మతంగానే ఉంటుంది. అలా కాకుండా వెంకటగిరి చారిత్రాత్మకంగా కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణం ప్రాంతం ఇది. గతంలో దశాబ్దాల కాలం వెంకటగిరి సంస్థానాధీశుల చేతిలో వాళ్ళు ఇక్కడ పరిపాలన సాగించినటువంటి ప్రాంతం. రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చాక ఇవాళ నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గ కేంద్రంగా పని జరుగుతాం. కాబట్టి ఈరోజు ఇక్కడ రెవెన్యూ డివిజన్ అవసరం ఉంది అనేటువంటి మాట ప్రస్తావన చేసినప్పుడు అది కూడా ప్రభుత్వానికి మనం నివేదించాల్సిన బాధ్యత ఈ మూడు మండల ప్రజాప్రతినిధుల మీద, ప్రజలపైన, మా పార్టీ నాయకులపైన ఉంది. కాబట్టి మండలాల్లో మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోండి. మాట్లాడుకొని ఒక అవగాహనకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మీకు ఏమి కావాలని అడుగుతున్నారు అది ప్రభుత్వానికి నివేదించడానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మూడు మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు వచ్చారు మాట్లాడారు. అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మా పార్టీ విప్పులు అందరూ ఉన్నారు. ఇంకా చైర్పర్సన్ గారు, మరొక వైస్ చైర్మన్ పర్సన్ గారు, వాళ్ళ కొన్ని కార్యాలు ఉండడంతో వాళ్ళు రాలేకపోయారు. అందరూ కూర్చొని ఇవాళ రేపు చర్చించుకోండి మీది ఏది ఆమోదయోగ్యంగా ఉంటుందో. వెంకటగిరి మున్సిపాలిటీ కూడా అయింది కాబట్టి ఇక్కడ వెంకటగిరి అన్ని విధాల డివిజన్ కేంద్రానికి బాగుంటుందనే ఆలోచనకు వచ్చినప్పుడు అందరూ కలిసి ఒక మాటగా ప్రభుత్వానికి నివేదికలు అందించడానికి మనం ప్రయత్నం చేద్దాం. జిల్లా కలెక్టర్ గారికి నివేదికిద్దాం. జిల్లా కలెక్టర్ గారు ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తారు. ఇప్పుడు వెంటనే వెంటనే మనకు ఒకవేళ కాకపోయినా భవిష్యత్తులో ఆయా జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆ జిల్లా యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మార్పు చేర్పులు చేసిన దాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఇప్పుడు పెట్టినటువంటి అర్జీలు కానీ తీర్మానాలు కానీ ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంటాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం ఆ రోజు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన కోరికల్లో భాగంగా ఇది ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మీరు అందరూ ఆలోచన చేసుకొని నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఇది ప్రభుత్వానికి నివేదికగా తయారు చేయండి అని చెప్పాం. ఇప్పుడు అదే విషయం కౌన్సిలర్ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి ఇది అందరం కలిసి చేయాల్సినటువంటి సమిష్టి నిర్ణయం. ఇదేదో ఒకరి కోసమో, ఒకరి ఆనందం కోసమో, ఒకరి సంతోషం కోసమో, ఒకరి కోరిక కోసమో జరిగేది కాదు. ఇది ఎందుకంటే ఇవాళ నేనుండొచ్చు, రేపు మరొకరు రావచ్చు. ఈరోజు ప్రజాప్రతినిధులుగా వీళ్ళందరూ మున్సిపాలిటీ నుంచి వచ్చారు. రేపు వీళ్ళ తర్వాత ఇంకొక జనరేషన్ రావచ్చు అధికారంలోకి. ఎవరు వచ్చినా మనం ఏ పని చేసినా అది రేపటి తరం యొక్క సౌలభ్యానికి, రేపటి తరం యొక్క స్వయం పరిపాలనకి గీటురాయిగా ఉండాలి తప్ప మన కోసమో లేకుంటే మన రాజకీయాల కోసమో ఇటువంటి పరిస్థితిని వాడుకోవడం సరైనది కాదు. అందుకనే ఏ ప్రాంతంలో వాళ్ళు ఏది కావాలనుకుంటే ఆ నివేదికల్నే ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఎవరి మీద ఒత్తిడి లేదు, ఎవరిని బలవంతం పెట్టి ఒకరి అభిప్రాయాలను ఇంకొకరి మీద రుద్దే పరిస్థితి లేదు. అభిప్రాయాలు అభిప్రాయాలు కానీ అందరికీ ఆమోదయోగ్యమైతేనే దాన్ని చేసుకొని నివేదికని ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం తీర్పు ఎలా వస్తుంది, ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది,
అలాగే జిల్లా అధికారులు ఏ ప్రతిపాదనలు పంపిస్తారు, రాష్ట్ర అధికారులు ఏ కమిటీ ఏ ప్రతిపాదనను ఆమోదిస్తారు, ఇవన్నీ భవిష్యత్తులో వచ్చేటువంటి విషయాలు. వాటిని ఇప్పుడే మనం ఊహించేదానికన్నా ఇవాళ మీకు అవసరమైన కోరికలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వానికి నివేదించండి అన్నప్పుడు ఈ రకమైన చర్చ వచ్చింది. దీనిలో ఇంకా కూడా 2 రోజులు సమయం తీసుకొని ఇవాళ రేపు శని ఆదివారాలు మీరు మీ వార్డుల్లో మీ ప్రాంతాల్లో మన వాళ్ళందరితో మేధావులతోటి చదువుకున్న వాళ్ళతోటి విద్యావంతులతో రేపటి తరం యువతతో మాట్లాడి ఏది బాగుంటే దాని ప్రకారం పోయేదానికి మనం ఒక నివేదికను తయారు చేసుకోండి అందరూ కలిసి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సహేతుకమైన కారణాలు ఏ విధంగా ఉన్నాయో సహేతుకమైన కారణాలని వెలికితీసి ప్రభుత్వానికి చెప్పే కార్యక్రమమే మేము చేసే పని ప్రయత్నం. కాబట్టి నిర్ణయం తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, ఆ నిర్ణయం మేరకు అందరూ కూడా నడుచుకునే పరిస్థితి లేదు అన్నటువంటి విషయం. వెంకటగిరి పట్టణ ప్రజలకు శుభవార్త, అతి తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ బైక్. వెంకటగిరి పట్టణంలో శ్రీ సాయిబాలాజీ ఎంటర్ప్రైజెస్ వారు ప్రముఖ కెనెటిక్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించారు. కేవలం 5 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం. షోరూమ్ అడ్రస్ వెంకటగిరి క్రాస్ రోడ్, ఎన్టీఆర్ కాలనీ ఎదురుగా జేపీ న్యూస్ ఆఫీస్ దగ్గర. ఫోన్ నెంబర్ 9985725223.